మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెదక్ ఉమ్మడి మెదక్లో తెలంగాణ రన్ నిర్వహణ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రన్లో ఆయా ప్రాంతాల్లో పాల్గొన్నటువంటి ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు, అలాగే ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది. మెదక్లో విద్యార్థులతో కలిసి అక్కడ పద్మా దేవేందర్ రెడ్డి డాన్స్ చేసినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు అందరినీ ఆసక్తిని రేపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి సునీల్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలు అయితే ఘనంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ పేరుతో 2K రన్ నిర్వహించడం జరిగింది. అదే సంగారెడ్డిలో నిర్వహించినటువంటి 2K రన్ లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, THDC చైర్మన్ చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ సహా ముఖ్య నేతలు, బీఆర్ఎస్ నేతలు, స్థానికులు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గజ్వేల్లో నిర్వహించినటువంటి 2K రన్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి పాల్గొన్నారు. మెదక్ లో నిర్వహించినటువంటి 2K రన్ లో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జహీరాబాద్ లో నిర్వహించినటువంటి 2K రన్ లో స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, నారాయణఖేడ్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా 2K రన్ నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సందర్భంగా సంగటిలో నిర్వహించినటువంటి 2K రన్ లో ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, లేదంటే టెక్నాలజీలో అభివృద్ధి కానివ్వండి, లేదంటే ఐటీ సెక్టార్ లేదంటే పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ పరిశ్రమలు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో కూడా, దేశంలో లేనటువంటి ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎక్కువగా ఉంది, దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అభివృద్ధి చూసేందుకు, అభివృద్ధి పథకాలను పరిశీలించేందుకు, అక్కడ అమలు చేసేందుకు కూడా మన రాష్ట్రానికి వచ్చి చూడడం పెద్ద గర్వకారణం. సీఎం కేసీఆర్ కి ఇది గ్రేటర్ దక్కుతుందని చెప్పి కూడా బీబీ పాటిల్ చెప్పే పరిస్థితి ఉంది. మరోవైపు మెదక్ లో ఉత్సాహంగా 2K రన్ కార్యక్రమం నిర్వహించారని చెప్పవచ్చు. అయితే విద్యార్థులతో కలిసి, స్థానికులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలంగాణ పాటలకు సంబంధించి కూడా ఆమె డాన్స్ చేసి మరింత ఉత్సాహభరితంగా కార్యక్రమాన్ని నింపినటువంటి పరిస్థితి చెప్పవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.